మధుబాబు గారి హర్రర్ జానర్ నవల ప్లీజ్ హెల్ప్ మీ రెండవ భాగం. ఒకరోజు ఫ్లయింగ్ పూర్తి చేసుకుని ఫ్రెండ్స్తో కబుర్లు చెబుతూ మా క్లబ్ క్యాంటీన్లో కూర్చునున్నాను. అదే సమయంలో అక్కడికి వచ్చాడు మా క్లబ్ హానరీ డాక్టర్. కుర్రాళ్ళం అందరం ఒకచోట చేరి ఉండటాన్ని గమనించి తను కూడా మాతో కలిశాడు. ఉన్నట్లుండి నా మీదకి మరలింది ఆయన దృష్టి. ఏం సార్ అలా చూస్తున్నారు అన్నాను నేను. మధు, నువ్వు హిప్నటిజం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశావా? గట్టిగా నవ్వాను నేను. హిప్నటిజంతో నాకేం అవసరముంది? బీ సీరియస్ మధు, నీ కళ్ళు అందుకు సరిపోతాయి. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేకుండానే ఆ విద్యను అభ్యసించొచ్చు అంటూ అందుకు ఏం చేయాలో అప్పటికప్పుడు నాకు వివరించి చెప్పాడు. వెంటనే చేశాను ప్రయోగం. నా కళ్ళల్లోకి చూస్తూ నేను చెప్తున్న మాటల్ని వింటున్న నా స్నేహితుడొకడు 2 నిమిషాలు కూడా గడవకముందే గుర్రుపెట్టి నిద్రపోవటం ప్రారంభించాడు. అద్దిరిపోయాను నేను. మధు, ప్రాక్టీస్ చే, యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ 1 or 2 ఇయర్స్ అని చెప్పాడు మా డాక్టర్. కానీ ఫ్లయింగ్ యావలో పడి ఆ విషయాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు నేను. ఇప్పుడు నాకు సహాయపడగలదా అది? భీముడి చెయ్యి తగిలి దబదబలాడుతూ కింద పడ్డాయి పెద్ద పెద్ద బైండ్ పుస్తకాలు. నా వంక భయంగా చూస్తూ స్టూల్ దిగి వాటిని ఏరటం ప్రారంభించాడు భీముడు. ఉన్నట్లుండి ఒక పుస్తకం నన్ను ఆకర్షించింది. అదే నాకు కావాల్సింది. మలయాళ మంత్ర రహస్యాల దగ్గర నుంచి జేమ్స్ హాడ్లీ చేజ్ డిటెక్టివ్ పుస్తకాల వరకు కొని భద్రపరిచాడు మా తాత. హిప్నోటిజం మీద ఒక ఫారినర్ రాసిన పుస్తకం కూడా ఆయన కలెక్షన్స్లో ఉంది. ఆయన దూరదృష్టికి జోహార్లు చేస్తూ భీముడి చేతిలో నుంచి అందుకున్నాను బుక్ని. అట్ట ఎగిరిపోయింది దానికి. కాగితాలు ముట్టుకుంటే చిరిగి చేతిలోకి వచ్చేట్లున్నాయి. అయితేనేం, నాకు కావలసిన వివరాలన్నీ పొందుపరచబడి ఉన్నాయి ఆ బుక్లో. నిన్నటితో నా హిప్నోటిజం ప్రాక్టీస్ పూర్తయిపోయింది. ఈ 4 రోజుల నుంచి రాత్రిళ్లు కనిపించటం మానుకుందా పిశాచి. ఇటువంటి క్షుద్రశక్తులు అమావాస్య రోజుల్లో ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయట. పున్నమి నాడు ఆ రోజుకు అటు ఇటు ఓ 4 రోజులు వాటికి శక్తి నశిస్తుందట. మా గ్రాండ్ ఫాదర్ కలెక్ట్ చేసిన మలయాళ మంత్ర రహస్యంలో ఉన్న విషయమిదే. అంటే నేను ఇంకో 4 రోజులు తాపీగా నిద్రపోవచ్చు. ప్రాక్టీస్ చేసిన హిప్నోటిజంని ఇక ప్రయోగించి చూడటమే మిగిలింది. ఎవరి మీద ప్రయోగించాలి? బాబు, స్నానం చెయ్యరా అంటూ లోపలికి వచ్చాడు భీముడు. ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ వాడిని పట్టిపట్టి చూశాను. కొండరాతిలో చెక్కినట్టుంటాడు మా భీముడు. అవును, వీడి మీద ట్రయల్ వేసి చూస్తే. వీల్ చైర్లో కూర్చోబెట్టి నన్ను బాత్రూంలోకి తీసుకుపోయాడు భీముడు. స్నానం ముందు ఆయిల్ రాసి నా కాళ్లను మాలిష్ చేస్తాడు. పావుగంట పైగా పడుతుందా పని. దడదడలాడుతున్న గుండెల్ని చిక్కపట్టుకొని భీముడు అని పిలిచాను. ఏం బాబు అన్నాడు తల ఎత్తకుండా. నా వంక చూడరా కమాండ్ చేశాను. ఎప్పుడు అలా మాట్లాడకపోవటం వల్ల ఆశ్చర్యపడి తల ఎత్తాడు వాడు. భీముడు, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను. నువ్వు నా వంక చూస్తున్నావు. తిరిగి నేను చెప్పేదాకా పక్కకు చూడొద్దు. నా మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. సూటిగా వాడి కళ్ళల్లోకి చూస్తూ ఒక్కొక్క మాటను వత్తి వత్తి పలుకుతూ అన్నాను. ఉలిక్కిపడ్డాడు భీముడు. భయంగా చూశాడు. ముఖం పక్కకు తిప్పుకోవటానికి ప్రయత్నించాడు. తల పక్కకు తిప్పాడంటే అంతా గల్లంతయిందన్నమాటే. అందుకని 2 చేతులు వాడి భుజాల మీద వేసి గట్టిగా నొక్కి పట్టుకున్నాను. భీముడు, నువ్వు బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. నీ కనులు బరువుగా మూసుకుపోతున్నాయి. నీకు నిద్ర వస్తుంది. నేను చెప్పిన మరుక్షణం నిద్రపోతావు. తిరిగి నేను లేపేదాకా లేవవు. అర్థమైందా? నేను నిద్రపొమ్మనగానే నిద్రపోవాలి, లేవమనగానే లేవాలి. 10 లెక్క పెట్టబోతున్నాను. 10 అనగానే నువ్వు కళ్ళు మూసుకుంటావు. వెంటనే కళ్ళు మూసుకున్నాడు భీముడు. నా ఆనందానికి అంతులేదు. లేచి నిలబడే శక్తుంటే ఎగిరి గంతులు వేసి ఉండేవాణ్ణి. అవును, నిలబడే శక్తి ఉంటే భీముణ్ణి పట్టుకుని ఇన్ని బాధలు పడవలసిన అవసరమేముంది? భీముడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ప్రశాంతంగా ఊపిరి పీల్చి వదులుతున్నాడు. వాడి కుడి చెయ్యి పట్టుకుని గాల్లోకి ఎత్తాను. వదలగానే కింద పడిపోలేదది. జెండా స్తంభంలాగా అలాగే నిలబడి ఉంది.
చూస్తూ కూర్చుంటే అలాగే గంటల కొద్ది నిలబడే ఉంటుంది. హిప్నోటిజంలో ఉన్న శక్తి అదే. ఆ స్థితిలో ఉన్నవారికి శరీరపు బాధలు తెలియవు, కండరాలు కూడా బాధలను పట్టించుకోవు. చెయ్యి దింపరా అన్నాను. ఎదురు చూడకుండా చెయ్యి కిందకి దింపాడు. లేచి నిలబడమన్నాను. అటు ఇటు నడిపించాను. ఏది చెప్పినా వెంటనే చేశాడు. భీముడు, ఇప్పుడు కళ్ళు తెరిచి నా వంక చూడు అని కమాండ్ చేశాను. భీముడు కళ్ళు తెరిచి చూశాడు. వాడిలో వచ్చిన మార్పును చూసి నేనే కంగారు పడిపోయాను. వెధవ ఎంత ముద్దైనా పులిలాగా ఉండేవాడు. హిప్నటైజ్ చేయబడిన మరుక్షణం అమాయకుడిలా కళ్ళార్పకుండా జీవంలేని చూపులు చూస్తూ నిలబడ్డాడు. భీముడు, నేనెవరో గుర్తుందా అని ప్రశ్నించాను. ఎందుకు లేదు, మీరు చిన్నబాబుగారు. నా గురించి జగన్నాథం మావయ్య ఏం చెప్పాడ్రా? ఏమీ చెప్పలేదు బాబు. మీరు ఏం చెప్పినా ఏమిచ్చినా తనకు తెలియచేయమని అన్నారయ్యా, అంతే. అయితే నేనొకటి చెప్తాను విను భీముడు అంటూ హిప్నోటిక్ ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. భీముడు, ఇప్పుడు మన ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ నువ్వు తెలివి వచ్చిన మరుక్షణం మరచిపోతావు. తిరిగి నువ్వు నా కమాండ్లోకి వచ్చిన తరువాతే ఈ విషయాలు గుర్తుకు వస్తాయి. అర్థమైందా? అర్థమైనట్లు తల ఊపాడు. వెంటనే వాడిని ఆ నిద్ర నుంచి లేపాను. ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. హిప్నటిక్ ఆర్డర్లో ఉండగా జరిగిన సంభాషణ వాడికి గుర్తుండదు. తిరిగి హిప్నటైజ్ చేస్తేగాని వాడు నా మాట వినడు. స్నానం చేయటం పూర్తయిపోయింది. ఎంత త్వరగా గదిలోకి పోతే అంత మంచుదన్న ఆదుర్ధ నన్ను ఆక్రమించుకుంది. నా స్నేహితులందరికీ లెటర్లు రాయాలి. వాటిని భీముడికిచ్చి పోస్ట్ చేయించాలి. మామూలు పరిస్థితుల్లో వాటిని జగన్నాథం మావయ్యకు ఇస్తాడు వాడు. నాకు లోబడిపోయిన తరువాత ఆ భయం లేదు. వీల్చైర్ గదిలోకి వెళ్లిన మరుక్షణం నా దృష్టి టీపాయ్ మీద ఉన్న లెటర్ స్టాండ్ మీదకి ప్రసరించింది. లెటర్ ప్యాడ్ కాదు, అక్కడుంది మార్గరెట్. నోరు తెరు మధుబాబు అంటూ రెండు టాబ్లెట్స్ని నా నోటిలో వేసి వెళ్లిపోయింది. అదురుతున్న నా గుండెలు చల్లబడ్డాయి. భీముడితో నా సంభాషణ ఆమె వినలేదు. వినుంటే నిజంగానే నా కొంపలు నిలువునా అంటుకునేవి. గదిని ఊడ్చి చల్లగా బయటికి జారుకున్నాడు భీముడు. లెటర్ ప్యాడ్ని అందుకున్నాను వెంటనే. రాజ్యం పిన్నికి రాసిన లెటర్లో జగన్నాథం మావయ్య ప్రవర్తనను క్లియర్గా వివరించాను. మద్రాసు గుంటూరులలో ఉన్న నా ఫ్రెండ్స్కి మరో 3 లెటర్లు రాశాను. నన్ను బాగా అర్థం చేసుకున్న వాళ్లు వారందరూ నా కోసం ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తారు. నేనిలా నరకంలో చిక్కుబడి ఉన్నానని తెలిస్తే జగన్నాథం మావయ్య అంతుచూసిగాని మరో పనిని గురించి ఆలోచించరు. బాక్సింగ్ ఘటాలవన్నీ, కొంచెం కోపం ముక్కుమీదే ఉంటుంది వారందరికీ. లెటర్లను మడిచి కవర్ల కోసం వెతికాను. అంతవరకు ఆగమేకాల మీద నడుస్తున్న నా అదృష్టదేవత ఎదురుదెబ్బతిని బోర్లాపడింది. స్టాంపు కవర్లు లేవు, వట్టి సాదా కవర్లు మాత్రమే కనిపించాయి. గబగబా బెడ్ తలాపి దగ్గరున్న టేబుల్ సరుగులాగి అందులో పెట్టిన నా వాలెట్ తెరిచాను. సరిగ్గా 1 రూపాయి ఉంది దానిలో. స్టాంపులు కొనటానికి డబ్బు దొరికింది, బాగానే ఉంది. భీముడు పోయి స్టాంపులు కొని అంటించి పోస్టు చెయ్యాలి. వాడికి బాధ్యతలు ఎక్కువగా అంటకట్టడం నాకు ఇష్టం లేదు. అయినా తప్పేముంది, 2 గంటలకు భోజనం తీసుకువచ్చాడు భీముడు. భోజనం చేసి వాడిని ఆ సామానంతా లోపల పెట్టి రమ్మన్నాను. భీముడు, నువ్వు నిద్రపోతున్నావు అన్నాను. వాడు తిరిగి రాగానే సూటిగా కళ్లలోకి చూస్తూ, అదే వాడి పాలిట మహామంత్రంలాగా పనిచేసింది. ఒకసారి హిప్నటైజ్ చేయబడిన వాళ్లు 2వసారి క్షణంలో లోబడిపోతారు. ఇక ఎదురు తిరిగే ప్రశ్నే లేదు. భీముడు, ఈ కవర్లు తీసుకో. 1 రూపాయితో స్టాంపులు కొని కవర్ల మీద అంటించి పోస్ట్ చేయి. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. కవర్లు పోస్టు చేయగానే తిరిగి వచ్చేయాలి. తలూపి వెళ్లిపోయాడు. ఇంతకాలానికి జగన్నాథం మావయ్య మీద దెబ్బతీయగలిగాను కదా అన్న సంతృప్తితో నిద్రపోయాను. 4 గంటలకు బయటకి తీసుకుపోవటానికి మార్గరేట్ వచ్చింది. అప్పటికీ భీముడు తిరిగి వచ్చుండొచ్చు. అయినా అతని గురించి మార్గరేట్ని అడగటానికి మనస్కరించలేదు. ముళ్ల మీద కూర్చున్నట్లు 7 గంటల దాకా గడిపాను. 7:30కు భోజనం తీసుకువచ్చాడు భీముడు. వాడిని చూడగానే నాకు ఆతృత అణుచుకోవడం అసాధ్యమైపోయింది. ఎరా గ్రామంలోకి పోయొచ్చినట్లున్నావు? నేను చెప్పిన పని ఏమైందిరా? ఏ పని బాబూ, మీరేం చెప్పలేదే అన్నాడు అదో మాదిరిగా చూస్తూ.
ఆ మాటతో నా బుద్ధి తక్కువతనం నాకు తెలిసొచ్చి నాలిక కరుచుకున్నాను. నేను చెప్పినట్లు లెటర్లు పోస్ట్ చేసి బంగ్లాకు తిరిగి రాగానే వాడు తేరుకుంటాడు. బయట అడుగుల చెప్పుడు లాంటిదేమీ వినిపించలేదు. పొద్దుట్నుంచి జగన్నాథం మావయ్య రాలేదు. వస్తే ఏ క్షణంలోనైనా రావచ్చు. భీముడు నేను చెప్పినట్లు చేశాడా లేదా అన్న సంగతి తెలుసుకోకుండా భోజనం చెయ్యబుద్ధి కాలేదు. భీముణ్ణి నా వంక చూడమని నా వశం చేసుకున్నాను. మరుక్షణం బేరుమని ఆడవటం ప్రారంభించాడు. వాడిని సముదాయించేసరికి నా తాత ముత్తాతలందరూ కనిపించారు. వాడేడుపు ఆపించి అసలు సంగతి తెలుసుకునేసరికి ఏడవాల్సిన వంతు నాదైందే. నేను చెప్పినట్లు గ్రామంలోకి పోయి స్టాంపులు కొన్నాడట. వాటిని కవర్ల మీద అంటించి పోస్ట్ బాక్సులో వేయబోతుండగా జగన్నాథం మావయ్య అక్కడికి వచ్చాడట. వీడిని చూసి చేతిలో ఉన్న లెటర్లు లాక్కొని అక్కడికక్కడే నాలుగు వడ్డించాడట. లెటర్లు వేయటం కుదరలేదు. వెంటనే నా రెండవ ఆజ్ఞ ప్రకారం మౌనంగా ఆ దెబ్బలను స్వీకరించి పిలుస్తున్నా పలక్కుండా పారిపోయి వచ్చాడట. అది జరిగిన సంగతి. ఏరా, మావయ్య లెటర్లు లాక్కోకముందు వాటిలో ఒక్కటైనా పోస్ట్ బాక్స్లో వదలకపోయావా అని అడిగాను బాధగా. సమాధానం చెప్పలేదు భీముడు. ఇంకా గట్టిగా అడిగితే బిగ్గరగా ఏడ్చేటట్లున్నాడు. ఇక భీముడు నాకు ఎందుకు పనికిరాడని తేలిపోయింది. జగన్నాథం మావయ్య వాడిని అక్కడ ఉండనీయడు, అది గ్యారంటీ. అంతకుముందు ఆతృత నాకు ఆకలి లేకుండా చేసింది. ఇప్పుడు నా ప్రయత్నం సర్వనాశనమైపోయిందన్న విచారమున్నా కాస్త ఆకలిని నశింపజేసింది. భీముణ్ణి రిలీజ్ చేసి భోజనం తీసుకెళ్లిపోమ్మని చెప్పి పక్క మీద వాలాను. మరుక్షణం గదిలోకి వచ్చాడు జగన్నాథం మావయ్య. అతని చిరునవ్వు చూడగానే నాకు ఒళ్ళు మండిపోయింది. నా లెటర్లు పోస్టు చేయనీయకుండా అడ్డుపడటంలో నీ ఉద్దేశమేంటి అని అడిగాను కోపంగా. మొత్తానికి భీముణ్ణి మంచి చేసుకున్నావన్నమాట. అరే మధు, నీ మంచి కోసం నేను పడే పాటలు క్షణంలో ఎందుకు కొరగాకుండా పోయేవిరా? అక్కడికి నేనేదో తప్పు చేయబోయినట్లు, అందుకు తను మందలించుటానికి వచ్చినట్లు మెత్తగా అన్నాడు. జగన్నాథం మావయ్య, నీ మాటలు నమ్మే కాలం గతించిపోయింది. నా లెటర్లు బయటకు పోకుండా అడ్డుపడటం ఎంతకాలం నుంచి జరుగుతోంది? బయట నుంచి వచ్చే లెటర్లు నాకు అందనీయకపోవటంలో నీ ఉద్దేశమేంటి? నా ఆవేశం హద్దులు దాటింది. కోపంతో కంపించసాగే నా అవయవాలండి. అవునరా, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాన్రా. అరే, ఈ మధ్య నువ్వు రాస్తున్న లెటర్లు ఎవరైనా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ 20వ శతాబ్దంలో పిశాచాలు భూతాలు కనిపిస్తున్నాయని అనేవాళ్లని ఏమంటారో తెలుసా? మధు, నీకు తెలియదురా, నీ మైనారిటీ తీరిపోయే రోజు దగ్గరకొస్తుంది. ఈ లోపల నీకు మతి చెలించిందన్న వార్త బయటకు పొక్కితే చాలా ప్రమాదంరా అన్నాడు వీసం కూడా చలించకుండా. నీ మాటలు వింటుంటే నాకు మతి చలించిందని నీకు బాగా నమ్మకం ఏర్పడిపోయినట్లుంది వ్యంగ్యంగా అడిగాను. అందుకు సమాధానంగా భుజాలు ఎగరేసి పచార్లు చేయటం ప్రారంభించాడు. చూడు మావయ్య, నా బాధ నీకు ఈ పాటికి బాగా అర్థమై ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు ఈ నరకం నుంచి విముక్తి లభిస్తే ఈ సమస్య తేలిపోతుంది. మనస్సు మారుతుందేమోనని మెల్లిగా అనునయించటానికి ప్రయత్నించాను. లాభం లేదురా మధు, నిన్ను మార్చాలంటే డాక్టర్ పరమశివానికి అన్నీ చెప్పాలి. అతనికి ఈ విషయం చెబితే అందరికీ తెలిసిపోతుంది. పోనీ నా గది మార్పించు. అదంత సులభం కాదురా. మన పని మనుషులకు అనుమానం వస్తుంది. వాళ్లు గుసగుసలాడటం ప్రారంభిస్తే మనకే ప్రమాదం. ఆ పైన ఆగలేదు నా ఆవేశం. ఎంత ప్రయత్నించినా ఆగకుండా పైకి ఉబికి వచ్చింది క్రోధం. మావయ్య, ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు తెలుసు. దీనికి ఎవరెవరు కారణభూతులో అంతకంటే బాగా తెలుసు. ఒక్క మాట మాత్రం బాగా జ్ఞాపకముంచుకో. దేవుడి దయవల్ల 6వ తారీఖు లోపల నాకు ఎటువంటి ఆపద సంభవించకుండా నా అధికారం నా చేతిలోకి రావాలి. నా బాధలకు కారకులైన వారందర్నీ నడివీధిలో నిలబెట్టి ముష్టెత్తుకునేలా చేయకపోతే నా పేరు మధుబాబే కాదు. కంపిస్తున్న కంఠంతో కసిగారిచాను. నాకు టానిక్ ఇవ్వటానికి వచ్చి ద్వారంలో నిలబడి ఉంది మార్గరెట్. ఆమెను చూడగానే నా వైపు చెయ్యూపాడు జగన్నాథం మావయ్య చూడమన్నట్లు. మార్గరెట్, వీడికి కాస్త మతి చలించిందని అనుమానంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకో అంటూ బయటికి వెళ్లిపోయాడు. పిడుగుపడినట్లయింది నా నెత్తిమీద. నాకు మతి చలించిందా? గదిలోకి రావటానికి సంకోచిస్తున్న మార్గరెట్ని చూడగానే కృంగిపోయాయి నా నవనాడులు.
కళ్ళు తెరిచి ఉంచటానికి కూడా శక్తి లేక నీరసంగా బెడ్ మీద కూలిపోయాను. చంద్రుడు కృష్ణపక్షంలోకి అడుగుపెట్టి 4 రోజులైంది. ఇక పిశాచి ప్రత్యక్షమయ్యే రోజు దగ్గరపడిందన్నమాట. అంటే మళ్ళీ నాకు పిచ్చి పట్టబోయే రోజులొస్తున్నాయి. నేనెదురుపడి నిలదీసిన నాటి నుంచి నా గదికి రావటం మానుకున్నాడు జగన్నాథం మామయ్య. వచ్చినా ఒకే ఒక్క క్షణం ఉంటాడు. నాకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కట్ అయ్యాయి. ఈవినింగ్ షైర్కి తీసుకుపోవటం కూడా ఇంటి వెనుక ఉన్న గార్డెన్లోకే కాని బంగ్లా ముందుకు కాదు. ఆ రోజు సాయంకాలం కాగానే మార్గరేట్ వచ్చింది. ఆమెతో పాటు యాదయ్య కూడా వచ్చాడు. వీడు భీముడి కంటే రెండింతలు లావుగా ఉంటాడు. పైగా మామయ్యకు నమ్మిన బంటు. ఇద్దరూ కలిపి తోటలోకి తీసుకుపోయారు నన్ను. మామిడి చెట్టు కింద చైరాపించి లూయిస్ లోమర్ రాసిన ది ఫస్ట్ డ్రా చదవటం ప్రారంభించాను నేను. అందులోని హీరో మొట్టమొదటిసారిగా రివాల్వర్ని వేగంగా బయటకు లాగటం ఎలాగో ఇన్వెంట్ చేస్తాడు. తన శత్రువులనందరినీ తుక్కులేపేస్తాడు. అటువంటి అవకాశం నాకు లభిస్తే ఎంత బాగుండు. బోర్ కొట్టింది కాబోలు, అటూ ఇటూ తిరిగి వెళ్ళిపోయాడు యాదయ్య. నాకు 4 అడుగుల దూరంలో కూర్చొని ఏదో ఎంబ్రాయిడరీ చేసుకుంటుంది మార్గరేట్. మార్గరేట్ అని పిలిచాను పుస్తకాన్ని పక్కన పెడుతూ. ఏమిటి మధుబాబు అంది నా వంక చూస్తూ. అబ్బా కంట్లో ఏమిటో పడింది, కొంచెం చూడు అని అడిగాను కన్ను నులుముకుంటూ. చేస్తున్న పని ఆపి లేచి వచ్చింది. నా గడ్డం పట్టుకుని తల వెనక్కు వంచి కంటిలోకి తొంగి చూసింది. ఆమె కళ్లకు నా కళ్లకు అరంగుళం దూరం కూడా లేదు. అంత దగ్గరలో నుంచి హిప్నటిజం గురించి సగం తెలిసిన వ్యక్తి కూడా ఫెయిల్ అవటమంటూ ఉండదు. భీముణ్ణి వశం చేసుకున్న దగ్గర నుంచి నా శక్తి మీద నాకు ఎనలేని నమ్మకం ఏర్పడింది. వెంటనే నా శక్తిని ప్రయోగించాను. మార్గరేట్, నువ్వు నిద్రపోతున్నావు. నీ మనస్సు నీ వశంలో లేదు. నా మాట తప్ప నీకు మరే శబ్దం వినిపించటం లేదు. నువ్వు పూర్తిగా నాకు వశమైపోయావు. నేను చెప్పినట్లే చెయ్యబోతున్నావు అన్నాను. లోబడిపోయింది మార్గరేట్. జీవం లేని చూపులు చూస్తూ అలాగే నిలబడిపోయింది. మార్గరేట్ మీద దాడి చేయబోయే ముందు క్షణం దాకా ఆమెను వశపరచుకుని ఏం చెయ్యాలా అని సరిగ్గా నిర్ణయించుకోలేదు. ఎన్నో ఆలోచించాను. ఆలోచించిన వాటిని పనికిరావని పక్కకు నెట్టేశాను. మార్గరేట్ అలా చూడగానే నా మనస్సులో ఒక ఆలోచన మెదిలింది. ముందు జగన్నాథం మామయ్య ఉక్కు పిడికిలి నుంచి తప్పించుకోవాలి. అందుకు అతన్ని నా ట్రస్టీ పదవి నుంచి తొలగించటం కంటే వేరు మార్గం లేదు. అది నా చేతుల్లో లేదు. మిగిలిన ట్రస్టీలందరూ అనుకుంటే ఆ పని చేయగలరు. వారిని అలా అనుకునేటట్లు చేయాలంటే ముందు ఒక ట్రస్టీకి నా విషయం వినిపించి ట్రస్టీల మీటింగ్ అరేంజ్ చేయించాలి. నా మాట వినే ట్రస్టీ విశ్వనాథం బాబాయ్ తప్ప ఎవ్వరూ లేరు. అతన్ని పిలిపించి నయాన్నో భయాన్నో ఆ పని చేయించాలి. నా ఆర్డర్ల కోసం ఎదురుచూస్తూ అలాగే నిలబడుందామే. మార్గరేట్, రేపు మధ్యాహ్నం 1 గంటకు నీ పనులన్నీ పూర్తి చేసుకుని నా గదికొస్తావు. నేనిచ్చిన లెటర్ తీసుకొని ఏదో ఒక వంక మీద నెల్లూరిపోతావు. అక్కడ దాన్ని పోస్ట్ చేస్తావు. అర్థమైందా అన్నాను. నెల్లూరు మా గ్రామానికి 5 మైళ్ల దూరంలోనే ఉంది. గ్రామం నుంచి ప్రతి అరగంటకు ఒక ప్రైవేట్ బస్ ఆ రూట్లో నడుస్తూ ఉంటుంది. మా బంగ్లాకు 2 ఫర్లాంగుల దూరంలోనే ఉంది ట్రంక్ రోడ్. కాబట్టి మార్గరేట్ బస్సు ఎక్కడం ఎవరికీ తెలియదు. గ్రామంలో పోస్ట్ మాస్టర్ని హెచ్చరించి ఉంటాడు జగన్నాథం మామయ్య. ఈ ప్రయత్నం కూడా ఫెయిల్ అయితే కష్టం. ఆ రిస్క్ తీసుకోవటం ఇష్టం లేక ఆ ప్లాన్ వేశాను. అలాగే మధుబాబు అంది మార్గరేట్. ఇక ప్రస్తుతం నీ అవసరం లేదు మార్గరేట్. ఇంకో 10 సెకండ్లలో నువ్వు తేరుకుంటావు. వెంటనే నేను చెప్పిన విషయాలన్నీ మరుపుకొస్తాయి. ఉలిక్కిపడి చుట్టూ చూసింది మార్గరేట్. నా కన్ను పరీక్షిస్తూ ఉండగా మైకంలో పడిపోయింది కదూ, అంతవరకే గుర్తుంది. వెంటనే ముందుకు వంగి పరీక్ష పూర్తి చేసింది. ఏమీ లేదు మధుబాబు, దుమ్ము పడుంటుంది. నలపకుండా 2 నిమిషాలు ఓర్చుకో, అదే సమస్య పోతుంది అంది. నా ప్రయత్నం సక్సెస్ అయినట్లు, అంతకంటే గట్టి రుజువు ఇంకేం కావాలి. తేలికపడిన మనస్సుతో గదికి వచ్చేశాను. భోజనం అయిపోయింది. 9 గంటలకి మార్గరేట్ వచ్చి టానిక్ ఇచ్చింది. యథాప్రకారం బెడ్లైట్ ఆర్పి దూరంగా జరపబోతుండగా నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. దాన్ని నాకు సమీపంగానే ఉంచు మార్గరేట్, ఇంకా కొద్దిసేపు చదువుకుంటాను అన్నాను. మధుబాబు, నువ్వు చిన్నపిల్లాడిలా బిహేవ్ చేయటం నాకేం నచ్చటం లేదు.
రోజూ ఈ గొడవ చేయటం మానుకోకపోతే మీ మామయ్యతో గట్టిగా చెప్తాను అంది. నా వైపు చూడు మార్గరెట్ అన్నాను. చూసింది. చూసిన వెంటనే మారిపోయింది. ఈసారి లైట్ కేసి చెయ్యూపగానే అర్థమైనట్లు తలోపి నా తల దగ్గరగా జరిపి ఫర్దర్ ఆర్డర్స్ కోసం నిలబడింది. ఆమెను పంపించేశాను. బయట హాలు దాటి తన గదిలోకి పోయిన తరువాత గాని మెలకువ రాదని గట్టిగా చెప్పాను. ఇక్కడ ఉండగానే తెలివొస్తే తిరిగి బెడ్లైట్ని దూరంగా జరిపిపోతుంది. కరాళ భైరవిని ఉపాసించి నరబలులిచ్చి సప్త సముద్రాల అవతల ఉన్న కాళికాలయంలోని మంత్రదండాన్ని తీసుకొస్తే గాని ఇటువంటి పనులు జరగవని అనుకుంటున్నారా? హిప్నోటిజం గురించి తెలియకపోతే అలాగే అనుకోవచ్చు. ఈ 20వ శతాబ్దంలో దీనికున్న శక్తి ఆ మంత్రదండాలకు కూడా ఉండదని నా అభిప్రాయం. టంగ్ టంగ్ అంటూ గంటలు కొట్టడం ప్రారంభించింది హాల్లోని గడియారం. లెక్క పెట్టాను. 1, 2, 4, 10, 11. 11 గంటలు. పిశాచి వస్తే కరెక్టుగా 12 గంటలకొస్తుంది. భయంతో ఎండుకుపోయాయి నా పెదవులు. యాక్సిడెంట్ జరిగిన తరువాత ఏదో ఒక జనరల్ హాస్పిటల్లోనే పడుండక ఇలా అరణ్య మధ్యంలోకి వచ్చినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. మా తాత సంపాదించిన ఆస్తుల్లో ఆయన అతి ప్రియమైన బంగ్లా ఇది. ఆ కారణం వల్లనే ఇక్కడికి రావాలని కోరుకున్నాను. ఇప్పుడు నా కోరికే నా ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. చూస్తుండగానే 12 గంటల సమయమైంది. ఉన్నట్లుండి వీచటం ప్రారంభించింది చలిగాలి. అప్రయత్నంగా కిటికీ వైపు తిరిగాయి నా నేత్రాలు. అని నవ్వుతూ ప్రత్యక్షమైందది. వణుకుతున్న చేతుల్ని చాచి చటుక్కున టేబుల్ లైట్ నందుకున్నాను. రే, తలుపు తెరవరా, దాన్ని తీసేయరా. పెద్దగారిచి ఇనుప చువ్వలను విరగ్గొట్టే ప్రయత్నం ప్రారంభించిందది. నాకు ముచ్చెమటలు పోసాయి. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ బెడ్లైట్ను ఎదురుగా పట్టుకుని కూర్చున్నాను. కోపంతో హుంకరించింది పిశాచి. ఎగిరి గంతులు వేసింది. రే, దాన్ని తీసేయరా అని తీక్షణంగా నా వంక చూడటం ప్రారంభించింది. దాని చూపుల నుంచి తప్పుకుందామని ఎంత ప్రయత్నించినా నాకు సాధ్యపడలేదు. నా కళ్ళు అటే చూస్తున్నాయి. చేతిలో ఉన్న లైట్ కరెంటు వోల్టేజీ డౌన్ అయినట్లు డిమ్ అయింది. కను చివరల నుంచి గదిలో నీడలు పరుచుకోవటం గమనించాను. దడదడలాడుతున్న గుండెలతో లైటు మరింత ముందుకు జరిపి భగవంతుణ్ణి ప్రార్థించటం మరింత జోరుగా మొదలుపెట్టాను. లైటు కొంచెం ప్రకాశవంతమైంది. 10 క్షణాల్లో మళ్లీ డిమ్ అయిపోయింది. దాని హెచ్చు తగ్గులతో పాటు నా ఆరాటం, భయం, ఆతృత ఇవన్నీ పెరిగి తరగటం ప్రారంభించాయి. సుమారు 1 గంటపాటు ఈ భయంకరమైన మానసిక పోరాటం జరిగింది. నా విల్ పవర్ని డామినేట్ చేసి లైట్ ఆరిపోయేటట్లు చెయ్యాలని దాని సంకల్పం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని జరగకుండా చూడాలని, నేను లైట్ వెలగాలని కాన్సన్ట్రేట్ చేసి ప్రార్థించటం, గంట తరువాత దానికి ఓపిక నశించి వెనుతిరిగిందో లేక భగవంతుడికి నా మీద దయ కలిగిందో తెలియదు, నా చేతిలోని లైట్ గప్పుమని వెలిగింది. వికృతంగా హుంకరిస్తూ మాయమైపోయింది ఆ పిశాచి. ఆ మానసిక సంఘర్షణ నన్ను పూర్తిగా కృంగతీసింది. సూదులు పెట్టి పొడిచినట్లు వెన్నుమీద నొప్పి ప్రారంభమైంది. అతి ప్రయత్నం మీద లైటు టీపాయి మీదకి చేర్చి పక్కమీద పడిపోయాను. విపరీతమైన బాధతో మెలికలు తిరిగిపోతూ 1/2 గంట తరువాత తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాను. నాకు తెలివి వచ్చేసరికి నుదుటిమీద ఐస్ బ్యాగ్తో అద్దుతూ పక్కన కూర్చున్న మార్గరెట్ కనిపించింది. మధుబాబు, ఏమైంది, ఎందుకిలా జరిగింది అని అడిగింది ఆతృతగా. ఆ మాటలు నాకు సరిగ్గా వినిపించలేదు. తలంతా విమానాలు రుదచేస్తున్నట్లు బోయిమన్న శబ్దంతో గింగిరాలు తిరిగిపోతుంది. ఒళ్లంతా వేడి ఆవిర్లు ఎగిసిపడుతున్నాయి. 104 టెంపరేచర్తో మండిపోతుంది నా ఒళ్ళు. ఇక మార్గరెట్ మాటలు ఎలా అర్థమవుతాయి? అంత జ్వరంలోనూ నా మదిలో మెదులుతున్న ఆలోచన ఒక్కటే, ఇక ఒక్క క్షణం కూడా ఈ నరకయాతన భరించే శక్తి నాకు లేదు. ఇక్కడ్నుంచి తప్పించుకోకపోతే ఈ రాత్రికే నా పని గల్లంతో. మార్గరెట్, నా కళ్ళల్లోకి చూడు అన్నాను. శరీరంలో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని చూసింది. చూసిన వెంటనే మార్పు వచ్చిందామెలో. మార్గరెట్, రాత్రి 12 గంటలకల్లా నా గదికిరా. ఈ విషయం నీకు వెంటనే మరుపుకొచ్చేస్తుంది.
గోడ గడియారం 12 కొట్టగానే జ్ఞప్తికొస్తుంది అన్నాను. ఆ తర్వాత వచ్చిన సమాధానం వినేసరికి నాకు మతిపోయింది. మధు, మీ మామయ్య వస్తే నేను రావటానికి వీల్లేదు, తెల్లారేదాకా నన్ను వదిలిపెట్టాడు అంది జీవన్ లేని చూపులు చూస్తూ. సో జగన్నాథం మామయ్య చాలా గొప్పోడన్నమాట. మార్గరేట్, ఎలాగైనా సరే నువ్వు రావాలి, మర్చిపోకు. గడియారం 12 గంటలు కొట్టగానే నా గదిలో ఉండాలి. ఇక నీ పనులు చూసుకో, పో అనేసి కళ్ళు మూసుకున్నాను. వెంటనే స్పృహ తప్పింది నాకు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఆలోచనలో స్పృహ లేకపోయినా నన్ను వదల్లేదు. ట్రంక్ రోడ్డు మాకు 2 ఫర్లాంగుల దూరముంది. నా ఉద్దేశం మార్గరేట్ సాయంతో బయటపడి రోడ్డు మీదకి చేరుకోవాలని. అదృష్టం బాగుండి ఏదైనా లారీలో లిఫ్ట్ అడిగి నెల్లూరు పోవాలనుకున్నాను. నెల్లూరు చేరగానే గుంటూరు చేరుకోవాలి. అక్కడ నా స్నేహితులు చాలామంది ఉన్నారు. 6వ తారీఖు వచ్చేదాకా నాకు రక్షణ కల్పించగలరు. ఆ తరువాత జగన్నాథం మామయ్య లాంటి వాళ్లను 6 డజను మందిని డాన్స్ చేయించగలను. నా దగ్గర నయా పైసా కూడా లేదు, డబ్బు మామయ్య దగ్గర ఉంటుంది. నీకు ఖర్చేముందిరా అంటూ నా చేతికి చిక్కకుండా చేశాడు. ఇప్పుడు డబ్బు లేదని ఆగలేను, నా నిర్ణయాన్ని వాయిదా వేసుకోలేను. 9 గంటలకి మార్గరేట్ వచ్చి టానిక్ తాగించిపోయింది. పోతూ పోతూ బెడ్లైట్ని దూరంగా జరిపి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన 1 గంట కల్లా అత్రువాసనలు విరచిమ్ముతూ లోపలికి వచ్చాడు జగన్నాథం మామయ్య. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు అంటారు ఇందుకే కాపోలు. జగన్నాథం మామయ్య వచ్చినా రాకపోయినా అనుకున్నది అనుకున్నట్లు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అతన్ని చూడగానే నాకు నీరసం కమ్మింది. ఏరా, జ్వరం వచ్చిందంది మార్గరేట్, మళ్లీ ఆలోచనలను మొదలుపెట్టావన్నమాట, రేపు పరమశివాన్ని రమ్మంటాన్లే అని అటూ ఇటూ 2 చక్కర్లు కొట్టి వెళ్లిపోయాడు. 0 వోల్ట్ బెడ్రూమ్ లైటు వెలుగులో అతని ముఖం మీది చిరునవ్వు నాకు స్పష్టంగా కనిపించింది. నా పరిస్థితి దిగచారిపోతున్నట్లు గ్రహించి ఆనందిస్తున్నాడు దుర్మార్గుడు. మనస్సంతా బ్లాంక్గా తయారైపోయింది. ఎటువంటి ఆలోచనలు చేయకుండా సీలింగ్ వంక చూస్తూ పడుకున్నాను. టేబుల్ మీది టైంపీస్ టిక్ టిక్ మంటూ భారంగా కదిలిస్తుంది కాలాన్ని. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలా అనిపించసాగింది. 11 గంటలయ్యేసరికి బంగ్లా అంతా పరిపూర్ణమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. 12 గంటలు కొట్టింది హాల్లో ఉన్న గోడ గడియారం. 1 గంట మోతకు ఉలిక్కిపడ్డాను. మార్గరేట్ ఏ క్షణంలోనైనా రావచ్చు, ఆమె రాక ఏమాత్రం ఆలస్యమైనా ఆ పిశాచి వచ్చి పడుతుంది. అది కూడా ప్రత్యక్షమయ్యే సమయం ఆసన్నమైంది. 12 గంటలు కొట్టడం ఆగిపోయిన 6 నిమిషం తర్వాత నా గది బయట అడుగుల చప్పుడు వినవచ్చింది. నలిగిపోయిన దుస్తులతో చెదరి ముఖం మీద పడుతున్న జుట్టు ముడివేసుకుంటూ లోపలికి వచ్చింది మార్గరేట్. మధుబాబు, మీ మామయ్య నిద్రపోతున్నాడు, సందు చూసుకొని వచ్చేశాను. అతి కష్టం మీద ఆమె సాయంతో వీల్చైర్లో కూర్చున్నాను. గది బయటకు రాబోతుండగా 2 క్షణాలు ఆగి మార్గరేట్ని పూర్తిగా హిప్నటైజ్ ట్రాన్స్లో బిగించేశాను. ఆ పరిస్థితిలో ఆమెకు ఆలోచన జ్ఞానం నశిస్తుంది. యంత్రంలాగా పనిచేయటం తప్ప మరేమీ తెలియదు. వీల్చైర్ని హాల్లోకి తీసుకుపోయింది మార్గరేట్. ముఖద్వారాన్ని సమీపిస్తూ ఉండగా నాకు చెమటలు పట్టడం ప్రారంభించాయి. పెదవులు ఎండిపోయి నాలుక పిడచకట్టుకుపోయింది. వణుకుతున్న కంఠంతో తలుపులు తెరవమని కమాండ్ చేశాను. ముందుకు పోయి తలుపులు తెరిచింది మార్గరేట్. చుట్ట కాల్చుకుంటూ మెట్ల మీద కూర్చొని ఉన్నాడు యాదయ్య. మమ్మల్ని చూడగానే చుట్ట అవతలికి విసిరికొట్టి జగన్నాథం గారు అని బంగ్లా అద్దిరిపోయేటట్లు కేకపెట్టి నా వైపు జంప్ చేశాడు